అనే ఉందా, ఆడికల్ పాప పూర్వజన్మ గుర్తుండదు కదా, గుర్తుండని వాడికి ఎందుకు 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 పాపం చేసినట్టు చాలా మంచివాడు అయి ఉండొచ్చు, ఎందుకు ఈ జన్మలో అంత కష్టాలు పడతాడు కదా. అవును, ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తే చట్ట ప్రకారం నేరం అని తెలిసి చేసినా తెలియకపోయినా తీసుకెళ్ళి కూడా జైల్లో పనేస్తారు. నాకు నేరం అని తెలియదు. ఒకసారి ఒకడెవడో భార్యను కొట్టి నా పిల్లల్ని కొట్టుకుంటాను మీరు అంటాను అంటాడు. అవును, కానీ క్రైమే అది, నా పిల్లల్ని కొడతా అంటే కుదరదు, తీసుకెళ్ళేస్తారు. అవును, ఓకే. మన ఇండియాలో లేవు కానీ అదర్ స్టేట్స్ లో అవి కొంచెం అట్లా ఉన్నవి, కొంచెం అవన్నీ క్రైమే. అక్కడ కాదు, ఎక్కడైనా సరే నా పిల్లల్ని కొడతానంటే చాలా మందికి అది క్రైమ్ అని తెలియదు. నా పిల్లల్ని కొడతాను కూడా అంటారు అంటారు చాలా మంది. ఇక్కడ మన ఇండియాలో అదే అంటారు, చాలా మంది తెలియదు అది. ఎడ్యుకేషన్ సరి లేని వాళ్ళకు లాగుంది సార్ అవగాహన లేదా. ఎగ్జాక్ట్లీ, కర్మ అనేది నువ్వు తెలిసి నేను తెలియకుండా చేశాను అప్పుడెప్పుడు చేసిన తప్పు ఇప్పుడు శిక్ష అనుభవిస్తానంటే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు చేసిన తప్పుకి ఫలితం అనుభవించాల్సింది. ఎందుకంటే ఆత్మ జర్నీ అనేది వందల వేల లక్షల సంవత్సరాలకు సంబంధించింది. ఓకే, కానీ నేను పూర్వజన్మలో ఏం చేయలేదు కదా, నాకు తెలియదు కదా, ఇప్పుడు నేను మంచిగా ఉన్నా కదా అంటే నువ్వు మంచిగా ఉన్నాను అనుకుంటూ కూడా ఎన్నో తప్పులు చేస్తుంటావు. నేను మంచిగా ఉన్నా కదా అని సపోజ్ తెలిసి తెలియక సపోజ్ నేను ఎవరికే తప్పు చేయలేదు, ఎవరికే పాపం చేయలేదు, నాకు ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇంత నష్టం, అది రెగ్యులర్ మన లైఫ్ లో వస్తుంది కదా సిచువేషన్స్ ద్వారా. మనలో మనకి అలా అనిపిస్తుంది కదా, నేను ఏం తప్పు చేశాను అనేసి కదా. నువ్వు చికెన్ తింటావా? ఆ తింటా. చికెన్ మటన్ తింటావు కదా? తింటాను. నువ్వు తినేది ఏంటి? ఒక శవాన్ని. అవును, అఘోరస్తుంది అసలు శవాన్ని పీకుతుండేది అంటారు కదా. నేను కూడా తిన్నా, మనిషి మాంసం తిన్నాను నేను కూడా. ఓకే, అఘోరస్తుంది అసలు శవాన్ని పీకుతుంటారు కదా, చిచ్చి చిచ్చి ఏదో అంటూ ఉంటారు కదా. మరి మీరు చేసే పని ఏంటి? మీరు మొత్తం అఘోర సన్యాసులు ఒక శవం చనిపోయి ఒక శవం వస్తే దాన్ని తీసుకుని పూజలో భాగంగా ఇంత పీస్ తీసుకుని తింటారు, అత్యంత పవిత్రం దాన్ని తింటారు. ఎప్పుడోసారి మీరు ఎవ్రీ సండే పీక్కొని పీక్కొని తింటారు కదా, మీరు తినేదేంటి? మొత్తం శవాలనే కదా. అది కూడా ప్రాణమేగా దేవుడు అంటూ ఉంటే ఒక మనిషి ప్రాణానికి జీవ ప్రాణానికి తేడా ఉంటది. ఒక తండ్రి ఉంటాడు, ప్రాణం ప్రాణమే, కొడుకు బిడ్డ ఇద్దరు ఉంటారు. నువ్వు ఒక బిడ్డ, నాకు కొడుకు ఎవడు ఉంటాడు, నాకు ఇద్దరు సమానం కదా. అవును, వీడు మనిషి కాబట్టి నీకు స్పెషల్ ఫెసిలిటీస్ ఉండవు, అది చీమ కాబట్టి స్పెషల్ ఫెసిలిటీస్ ఉండవు. మా అమ్మ ఒకసారి చీమలో చక్కెర పోస్తుంటే నన్ను తిట్టకుండా అరగంట తిట్టింది, తిట్టనా కొడుక చీమలో చక్కెర పోయడం ఏంటని. ఇంకెక్కువ చీమలు వస్తాయి కదా? వస్తాయి, ఓకే. నేను చీమలో చక్కెర పోతే తిట్టేది మా అమ్మ. మా అమ్మ నాలెడ్జ్ అది అందండి, నేను నా బిడ్డకి ఏదన్నా ఇవ్వాల్సి వస్తే నేను ఎలా ఫీల్ అవుతాను, వాటికి వచ్చిన అలాగే ఫీల్ అవుతాను. ఓకే, మనం చేసే కర్మలు అన్నవి నేను చాలా మంచివి, నాకేం ఎందుకు ఇలా వస్తాయి అన్నదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేస్తుంది అది ఏదైనా కావచ్చు. నువ్వు ఒక చికెన్ తింటాం కావచ్చు, అది తినుతా తినకూడదా అది వేరే టాపిక్. నేనే తప్పు చేయలేదు, నేను చాలా మంచివి అనేది అర్థం పర్థం లేదు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఒకవేళ నీ పూర్వజన్మ వల్ల ఇప్పుడు కష్టాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయి అనుకుంటే, నాకు తెలియదు కదా అనుకుంటే, నువ్వు కనుక నిజంగా జెన్యున్గా ఉంటే నీకు వచ్చే కష్టాలు నష్టాలు మొత్తం తీరిపోతాయి. ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను, సినిమా ఇండస్ట్రీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాను కదా. అవును, నాకు ఎన్నడూ ఎక్కడ సంపాదన లేదు, కానీ నేను ఎప్పుడు లద్దరేమి అన్నా ఆల్మోస్ట్ మధ్య మధ్యలో చిన్న టెంపరీ ఇబ్బందులు వచ్చే తప్ప ఉన్నా. ఎందుకంటే నేను జెన్యున్గా బతికా, నేను చీమలో చక్కెర కోసం అమ్మ తిట్టేది, నాకు ఎవరు వచ్చి రెంట్లు కట్టేవాళ్ళు, ఎవరు వచ్చి కూరగాయలు తీసుకొచ్చేవాళ్ళు, చివరికి ఆడపిల్ల స్వీట్ ప్యాక్ తీసుకొచ్చేవాళ్ళు, హౌ ఇట్స్ పాసిబుల్ కదా. ఎందుకంటే నేను చీమల చక్రకు వస్తా. జెన్యునిటీ ఒకటి ఉంది, బేసిక్ సూత్రం ఒకటి ఉంది, యాక్షన్ రియాక్షన్. సైన్స్ చెప్తుంది దెర్ ఇస్ యాక్షన్ దెర్ మస్ట్ బి రియాక్షన్. ఎగ్జాక్ట్లీ, నువ్వేం చేస్తే నీకు అదే తిరిగి వస్తుంది. నువ్వు ఒక మనిషిని చెడుగా మాట్లాడితే, నేను ఒక ఆడపిల్ల గురించి చెడుగా మాట్లాడాను, జనరల్ మా మగలు మాట్లాడుతుంటారు అమ్మాయిల గురించి, చాలా దరిద్రం మాట్లాడుతుంది, చాలా ఎక్కువ గాసిప్స్ ఉంటాయి, గాసిప్స్ కాదు మీ అమ్మాయిలు కూడా, అదే అమ్మాయిలకి అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయి, మీ అమ్మాయిలు కూడా సాటి అమ్మాయి గురించి మాట్లాడుతుంటారు, చాలా వరుసగా మాట్లాడుతుంటారు. నువ్వు మాట్లాడితే నీ గురించి ఆటోమేటిక్ ఇంకోటి మాట్లాడతారు, ఇంకొక రోజు నువ్వు తట్టుకోలేని స్థితిలో మాట్లాడతారు. ఇవన్నీ మనకు చాలా సింపుల్ విషయాలు అనిపిస్తాయి. దోలు తీరిపోయినప్పుడు భగవద్గీత అర్థమైంది, దోలు తీరి తప్ప ఏమనికి భగవద్గీత ఏమనికి అర్థం కాదు.
నువ్వేం చేస్తే నీకు అదే వస్తుంది. ఇది 100% ప్రూవ్డ్ ఫ్యాక్ట్. తుమ్మగింజ నాటి మామిడి పండు తినాలని ట్రై చేయాలి. అవును, నువ్వు తుమ్మగింజ నాటితే తుమ్మ చెట్టే వస్తుంది, తుమ్మ ముళ్ళు వస్తే ఆడిపోతే కళ్ళ కస 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 కుత్తుకుంటాయి. ఓకే, మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి, చెడ్డ వాళ్ళకి రావు అంటే అక్కడ ఇంకొక యాంగిల్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనుషుల్లో 99% నరరూప రాక్షసులు, అది ఆడ కానీ మగ కానీ. ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఒప్పుకో, నిజం అది. ఒకసారి మన చెక్ చేసి మన డైలీ లైఫ్ చెక్ చేసుకుంటే నిజం అది. ఓకే, మన ఇంట్లో ఏదో బయలు వస్తుంది, మీ ఆడవాళ్ళు ఎగిరి గంతులు వేస్తారు, పక్కన ఉండి ఉంటే వాళ్ళతో చంపిస్తారు, అది నేను కరుస్తుందా? కరవదు కదా. బల్లి పలానా మనిషిని కరిచింది ఎక్కడ న్యూస్ ఉన్నావు కదా, ఏదో బొద్ది ఇంకొస్తుంది, అది నేను కరవదు. చెప్పుతో పటాపటా కూడి చంపుతారు, అదొక ప్రాణి. ఎందుకంటే వాటిని చంపితే నిన్ను చెంచలు కూడా చేయలేదు వేరు కదా, అందుకని చంపుతావు. అది మామూలు దుర్మార్గం, అది అదే కర్మ, అదే కర్మ అంటారా? ఓకే, డెఫినెట్లీ. ఇవి అర్థం కాక పూర్వజన్మ చేశాను కదా, పూర్వజన్మ నువ్వు పూర్వజన్మలో పాపాలు చేసి ఏమీ అక్కర్లేదు, ఈ జన్మలో నువ్వు చేసే ఏదో పనులు చాలా. రాధాకృష్ణ గారు గుళ్ళో పందులు పూజారు చేస్తారు కదా, పూజలు చేస్తారు. సో దేవుడికి పూజలు చేసిన పంతులు గారు ఎప్పుడు పేదోలే, అండ్ గుడికి వెళ్ళిన భక్తుడు ఎప్పుడు ధనవంతులు, పెద్ద పెద్ద గొప్పోళ్ళు, కోటీశ్వరులు ఉంటారు. అసలు పూజారి ఎందుకు ఎప్పుడు పేదోళ్ళ ఉండిపోతారు? అది దేవుడికి నైవేద్యం పెట్టడం, అలంకరించడం, ప్రతిదీ పూజారి గారే చేస్తారు. అండ్ గర్భగుడిలో కూడా వాళ్ళకే ఉంటుంది వెళ్ళడానికి అవకాశం అది. కానీ అంత చేసిన పూజారి ఎప్పుడు పేదోడిగానే ఉంటాడు, పేదవాళ్ళుగా ఉంటారు, ఎందుకు అసలు? నైస్ క్వశ్చన్. ఉన్నట్టుగా గుడికి నెలకు 10,000 దంపచ్చాడు పోతాడు, 10 కోట్ల దంపచ్చాడు పోతాడు, 10,000 కోట్ల దంపచ్చాడు పోతాడు. ప్రతి ఒక్కడికి వాడిచ్చే కొబ్బరికాయ ఇంకా తీసుకొని షటకోపం ఇచ్చి ఆశీర్వదిస్తాడు బాగుండాలని చెప్పేసి కదా. అది అంబానీ కావచ్చు, ఇంకో కావచ్చు, ఎవరైనా సరే అంబానీ సరే పోయి గుళ్ళో పోయి దండం పెట్టాల్సిందే పూజలు గారికి. ముందు పూజలు గారు దండం పెడతాడు, ఇలా పెడతాడు, ఆ దేవుడు పెడతాడు కరెక్ట్. అది పూజారి, నిజంగా పూజారులు అనేవాళ్ళు బ్రాహ్మలు, స్పెషల్లీ గుళ్ళలో పూజలు ఉండేవాళ్ళు. కొంతమంది బ్రాహ్మలు చాలా లబ్ధిరేసుకుంటారు, అది వేరే విషయం. పూజారులు నిజంగా పేదరికలు చాలామంది, 99% పేదరికలు ఉంటారు. కారణం ఏంటంటే సార్, ఇదే డిస్కషన్ మీద ఇదే పాయింట్ నేను ఒక ఏదో ఒక సినిమా సంబంధించి ఒక మాట చెప్తే సీతారామ శాస్త్రి గారు స్పెల్బు ఉండిపోయారు. రాధాకృష్ణ, నేను రాంగోపురం చూశాను, కృష్ణమూర్తి చూశాను, నువ్వు అనదర్ లెవెల్ ఏదో చెప్పాడు. కారణం ఇది బ్రాహ్మణ గురించి చెప్పాను. కారణం ఏంటంటే వాడు బిలినీర్ కానీ, బజ్జీలు అమ్ముకునే కామన్ మ్యాన్ కానీ, ప్రతి ఒక్కడికి ఎవడి లెవెల్ సమస్యలు వాడుకుంటాయి. ఓకే, ఎవరైనా సరే తన వల్ల కానప్పుడు దేవుడి తిరగబోవాల్సిందే. ఓకే, పోయినప్పుడు డైరెక్ట్ వాళ్ళు దేవుడు చెప్పలేరు, పూజారికి కొబ్బరికాయ ఇంకేదో ఇంకేదో ఇచ్చేసి నా తరఫున ఇది ఎక్కువంచి అని చెప్తే ఆయన అది తీసుకుని చూసి షటకం పెడతాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకు వాళ్ళు ఉంటారంటే ఈ గుడికొచ్చే వాళ్ళ దరిద్రాలన్నీ తన నెత్తినేసుకుంటాడు పూజారి, వేసుకొని రికమెండ్ చేస్తాడు, స్వామి ఇతనికి మంచి అంబానికి 1,00,000 కోట్లు రావాలి ఆశీర్వదించు, ఇంకొక బజ్జీలు అమ్ముకునేవాడు వీడికి నెలకి ఇంకో 10,000 ఎక్స్ట్రా వచ్చారు చేయి ఇస్తాడు, తన గురించి ఏమి కోరుకోడు. ఇంకా చెప్పాలంటే గుడికి వచ్చేవాళ్ళు ఎవడైనా సరే మంచి చేద్దాను గుడికి ఎవడికి పోడు, పాపం దేవుడు అన్నాడు వాడు. పూరి జగన్నాథ్ ఒకసారి ఏదో బిజినెస్ మ్యాన్ అనుకుంటా, మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది, ఏమంటాడు, ఎప్పుడైనా దేవుడు అని నువ్వు ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా లేదా ఎవరిని అడుగుతాడా అని అమ్మాయితో కదా కదా. అది నిజంగా జగన్ చాలా సరదాగా ఉంటుంది ఆ సీన్ చూడడానికి, కానీ దాంట్లో గొప్ప ఫిలాసఫీ ఉంది. కరెక్ట్, అది కరెక్ట్, అది ఆ సీన్ చూసినప్పుడు అవును కదా అన్న ఫీల్ వస్తుంది. ఎవడు కూడా గుడికి వెళ్ళి దేవుడు వెళ్ళడు, పాపం ఇంతమంది కష్టాలు చూస్తుంది కదా, ఎవడు వెళ్ళడు. నాకు ఆ సమస్య ఉంది, నా లవరు నేనేంటే పని తెచ్చుకోవాలి, నా పిల్లలు నేనేంటే పని తెచ్చుకోవాలి,
మా ఆయన ఇంక దేని తగులుకోకూడదు, ఇలాంటి రకరకాలే, లేకపోతే ఇంకా 10 కోట్ల చివరికి 100 కోట్లు రావాలి, ఇలాంటి తప్ప నేను బాగుండాలి. ఇంకా చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే వాడి దరిద్రాలు మొత్తం తీసుకుపోయి దేవుడితో కాలుదరే పెడతారు, అది డైరెక్ట్ దేవుడితో పెట్టరు, పూజారికి ఇస్తారు. ఆయన దరిద్రాలు మొత్తం నెత్తినేసుకొని మీరు బాగుండు ఆశీర్వదిస్తాడు. ఈ వీళ్ళ దరిద్రాలు మొత్తం ఆ పూజారి గారి నెత్తిన పడతాయి కాబట్టి పాపం పూజారులు ఎప్పుడు దరిద్రంలో ఉంటారు. అంటే పూజా లెవెల్ ఇంకా పై లెవెల్కి వెళ్ళారు. ఒక ఒక గుడి పూజారి కోటిస్తాడు అనే ఒక పేరు నువ్వు చెప్పగలవా? యూ క్యాంట్. సాధ్యపడదు. దీని అసలు చాలా చాలా సపోజ్ వేణుస్వామి అని ఒక ఆయన ఉన్నాడు. అవును, వేణుస్వామి ఒక ఆయన ఉన్నాడు. ఆయన రిచ్ పర్సన్, ఆయన బ్రాహ్మడే, ఆయన పూజలు అవన్నీ చేస్తాడు. ఆయన బుల్లు పూజారు కాదు, జాతకాలు చెప్తాడు, ఫ్యూచర్ చెప్తాడు, ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయగలడు, చేస్తాడు కూడా, చేయగల కెపాసిటీ ఉన్నవాడు కూడా, ఉన్నవాడు కూడా అతను. అట్లా ఎవరో కొంతమంది ఉంటారు, ఏదో పూజ చేస్తారు, 100,000 రూపాయలు తీసుకుని ఇక్కడ చేస్తారు. కానీ గుళ్ళో పూజారి మాత్రం 90% ఖచ్చితంగా పేదరికంలో ఉంటారు. దానికి కారణం ఎగ్జాక్ట్గా ఇదే, వీళ్ళ మనందరి దరిద్రులు వాళ్ళు తీసుకొని ఆ దరిద్రులనే బతుకుతారు, అయినా బాధపడరు. అందుకే చాలామంది వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ కాళ్ళ నమస్కారం పెడతారు. పెడతారు. కానీ వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి మేము పేదరికం ఉన్నామంటే భగవంతుడు నాకు ఈ జన్మలో రాసి పెట్టిన వాళ్ళు నమ్ముతారు ఆ పూజారులు. ఓకే, అందుకే దేవుడి తర్వాత దేవుడంత స్థానం మనం గుడికి వెళ్ళాడు పూజారి గారికి ఇస్తాం. ఇప్పుడు రాముడు అంత కష్టపడ్డాడు, కష్టపడి సూసైడ్ చేసుకున్నాడు, రాముడికి ఇచ్చిన రెస్పెక్ట్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ శ్రీకృష్ణుడికి ఇవ్వరు. మీరు వెళ్ళండమ్మా, ఇక్కడ మన మన ఇక్కడ తెలంగాణలో కాదు కానీ ఆంధ్రాలోకి వెళ్తే ప్రతి వీధికి ఒక నాలుగు ఒక కనీసం ఒక్క రాముడి గుడి ఉంటుంది. కృష్ణుడి గుడికి నువ్వు వెతుక్కోవాలి. రాముడి గుడి అయితే ఎక్కడ పడితే గొప్ప, ఎందుకంటే రాముడికి ఉన్నంత వాల్యూ కృష్ణుడికి ఉండదు. కృష్ణుడు మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, దాంట్లో ఏ డౌట్ లేదు. రిచెస్ట్ పర్సన్, రిచెస్ట్ వైఫ్ ఉన్నాడు, సత్యభావ ఉన్నాడు, 8 మంది భార్యలు, 16 మంది గర్ల్ ఫ్రెండ్స్, ఏకంగా రాధ కోసం ఒక బృందావనం క్రియేట్ చేశాడు, మోస్ట్ లగ్జరియస్గా ఫ్యాంటాస్టిక్ బతికాడు. కానీ రాముడికి ఉన్నన్ని గుళ్ళు, రాముడికి ఉన్నంత గౌరవం శ్రీకృష్ణుడికి ఉండదు, అంత పెద్ద భగవద్గీత చెప్పినా సరే. ఎందుకు అంటే జనినుడికి ఉన్న వాల్యూ అది. పూజలతో కూడా అంతే. అతను అంబాని కానీ ఆదాని కానీ ఇంకెవరు కానీ గుడికి వెళ్తే పూజారి గారికి దండం ఇలా పెట్టాల్సిందే. అంబానీకి అయితే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇలా కౌలుచ్చాడు తప్ప నమస్కారం ఇలా దండాలు పెట్టడం, అతను పూజ దగ్గర చచ్చినట్టు తల వంచాల్సిందే. అది వాళ్ళకుండే వాళ్ళకున్న మైనస్ ఏదైతే ఉందో, దరిద్రం ఏదైతే ఉందో, సేమ్ టైం వాళ్ళకుండే రెస్పెక్ట్ ఇండియాలో ఎవ్వరికీ ఉండదు ఏమా. కాబట్టి అది బాధపడాల్సిన విషయమే, కానీ ఆ జెనిటీ వల్ల వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. జస్ట్ లైక్ రాముడు శ్రీరాముడికి ఉన్న, శ్రీరాముడికి ఉన్నంత వాల్యూ పూజారి గుళ్ళో పూజార్లకు ఉంటుంది. శ్రీరాముడు కష్టపడ్డాడు, నష్టపడ్డాడు, అష్టకష్టాలు, కానీ అతనికి ఉన్న వాల్యూ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ శ్రీకృష్ణుడికి లేదు. జస్ట్ లైక్ దాట్, ఒక పూజారికి ఉండే వాల్యూ అంబానీకి కూడా ఉండదు, ఉండదు. ఎందుకంటే అంబానీకి వీళ్ళు దండం పెడతారు కదా కదా, ఇది మ్యాటర్. నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మన వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. సో ఎప్పుడు కొందరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా అన్యోన్యంగా ఉంటారు, చాలా బాగుంటారు హ్యాపీనెస్ లో, కష్టాల్లో, అన్నిట్లో ఉంటారు. ఇంకొంతమంది భార్యాభర్తలు పాపం వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేక ఎందుకో తెలియదు ఎక్కువ కొట్టుకొని ఉంటారు. అసలు ఎందుకు ఈ భార్యాభర్తలు కొట్టుకోవడం, అసలు ఎలా వస్తాయి గొడవలు, అసలు ఎందుకు కొట్టుకుంటారు? నాకు ఈ విషయంలో చెప్పే అర్హత చాలా మంది కూడా నాకు బాగుంది. చాలా మంది ఐదు పెళ్లి చేసుకున్నాను కదా, నాకుంటది బాగా. ఎందుకంటే తాగి చెడిపోయిన వాడికి తాగుడు గురించి చెప్పే అర్హత ఉంటుంది, తాగుడు చెడతారని ఆయన సంగతి అయిపోతారని చెప్పేసి. నేను 5 పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను ఏ భార్యతో విడిపోయినా కూడా గొడవతోనే విడిపోలే, మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే విడిపోయాం. చనిపోయారు అది వేరే పక్క పెట్టు. ఇక్కడ ఒక మ్యాటర్ ఉందిరా, ఇది ఒక ఇండియా ప్రాబ్లం కాదు, యూనివర్సల్ ప్రాబ్లం. ఇది అమెరికాలో అయితే పెద్ద పెద్దగా ఉంటాయి, 80% ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో పెళ్ళిళ్ళలో 70% ఫెయిల్యూర్స్. ఎడ్యుకేషన్ బాగా ఉన్న వాళ్ళలో అది 90% వెళ్ళిపోయింది. కాబట్టి విడాకులు తీసుకోకపోతే
బట్ 70% ఉన్నాం కాబట్టి ఉన్నాం అన్నట్టే బతుకుంటారు. 30% మాత్రమే నాకు నువ్వు నీకు నేను అని బతుకుతారు. ఇది వరకు ఉన్నంత అన్యోన్యత అవి ఉండట్లేదు అసలు. దానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తే కష్టంగా ఉంటుంది కానీ లేట్ మ్యారేజెస్, లేట్ మ్యారేజెస్. గతంలో 13-14 ఏళ్ళకి అమ్మాయిలు పెళ్లి చేసేవాళ్ళు. అవును. ఓకే, ఆడికి 30 ఏళ్ళు ఉండే అయినా సరే మన తాతలు ముత్తాతలు ఉన్నంత అన్యోన్యంగా, ఆయనకు 70 ఉండే, ఈవిడకు 50 ఉంటాయి, అయినా 3 చచ్చిపోవాలి అప్పట్లో మన నానమ్మలు బామ్మలు వాళ్ళు. ఇప్పటి వాళ్ళు పెళ్ళైన ఒక 3 నెలలు సూపర్ ఉంటారు, 6 మంత్ తర్వాత కొన్ని సార్లు వచ్చేస్తాయి, 1 ఇయర్ తర్వాత టైమ్ అండ్ జరిగి ఎగ్జాక్ట్గా రోజు అనుకుంటూ ఉంటారు, నైట్ కాదని ఫిజికల్ ఇంటి కోసం కలిసిపోతారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కారణం ఏంటంటే, ప్రధాన కారణం ఏంటంటే, ముఖ్యంగా లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చింది ఇంటర్నెట్ ఎప్పుడైతే హ్యూమన్స్ లైఫ్లోకి వచ్చిందో అప్పుడు హ్యూమన్ రిలేషన్స్ సావదెబ్బతింట మొదలు పెట్టాయి. ఓకే, చెప్తే హార్డ్గా ఉంటుంది ఇంటర్నెట్, ఇంకా చెప్పాలంటే వీడియోస్, ట్రిప్లెక్స్ వీడియోస్ ఇవి కారణమవుతున్నాయి. పోర్న్ ఇవి కారణమవుతున్నాయి. ఎందుకు అంటే రియాలిటీలో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కొత్తలో పెళ్లి చేసుకున్నప్పుడు ట్రిప్లెక్స్ మన వీడియోలో ఏం చూస్తామో ఆ లెవెల్లో ఉంటారు ఆ 3 మంత్స్. ఆ తర్వాత మగాళ్ళలో జెనెటికల్లీ ఉండే ప్రాబ్లం వల్ల వాళ్ళు ఆ లైఫ్, అదొకటి సోషల్లీ ఫైనాన్షియల్లీ ఉండే ప్రాబ్లం వల్ల వాళ్ళు ఆ జాస్లో పడిపోతారు. అయితే ఆడవాళ్ళతో ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఒక లైన్ ఉంది, ఆడవాళ్ళు ప్రేమ కోసం సెక్స్ని ఇస్తారు, మగాళ్ళు సెక్స్ కోసం ప్రేమ ఇస్తారని. ఓకే ఓకే, యాక్చువల్లీ ఇద్దరికి నీడ్స్ సమానంగా ఉంటాయి కానీ మన బయట ఆపోజిట్ కాదు, ఒక రకం కరెక్ట్. ఒక రకం కరెక్ట్. అది ఎలా అంటే, ఉమెన్ మగాడు చేసే రొమాన్స్ కానీ సెక్స్ని కానీ అది ప్రేమ అనుకుంటుంది. ఎంత ప్రేమ నాకు ఇతను, నాయనంటే ఎంత ప్రేమ ఇతనికి, సెక్స్లో ఇతను వైల్డ్గా ఉంటే, ఎంత వైల్డ్గా ఉంటే ఇతనికి ఇంత ప్రేమ నా మీద ఉంది అనుకుంటుంది. ఈయన అనుకుంటాడు ఆ వైల్డ్నెస్ని అది ప్లే అనుకుంటాడు. ఇది ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటికల్ ప్రాబ్లం అండ్ కల్చర్ ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుందంటే, కొంతకాలం తర్వాత ఇప్పుడు నాతో గతంలో ఉన్నంత ఉండట్లేదు, కొత్తలో బాగున్నాడు ఇప్పుడు ఉండట్లేదు అంటే, కొత్తలో అంటే ఇడు సందు దొరికితే వైఫ్తో ఫిజికల్ మ్యాటర్కి వెళ్ళిపోతాడు. అమ్మాయి అది ప్రేమ అనుకుంటుంది, వీడికి ఓన్లీ ఫిజికల్ మ్యాటర్. ఒక సెన్సేషన్ బుక్ ఉంది ఒకటి, వరల్డ్ బెస్ట్ సెల్లర్ అది, మెనార్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అలాంటి బుక్ ఏదో ఉంది. అంటే వాడు ఏం చెప్తారంటే, ఆడవాళ్ళ మగాళ్ళు సామాన్య మధ్య బాగా ఈ మధ్య వచ్చింది కదా, వచ్చి బాగా సక్సెస్ అవుతుంది కదా, వాడు ఏమన్నా అంటే కాదు అన్నాడు. అది బెస్ట్ సెల్లర్. ఆడవాళ్ళు మగవాళ్ళు పూర్తిగా వేరే, వాళ్ళ బాడీ మన బాడీ వేరే, వాళ్ళ మైండ్ మన మైండ్ వేరే అని క్రిస్టల్, అది రియాలిటీ, అది నిజం, అది వాస్తవం కూడా, అది వాస్తవం కూడా. కొత్తలో నా భర్త బాగున్నాడు, తర్వాత సార్ నన్ను పట్టించుకోవట్లేదు, నా మీద ప్రేమ చూపించట్లేదు, ఇంకా చెప్పాలంటే కామన్ చూపించట్లేదు, చిత్త కష్టంగా ఉంటుంది. అది రియాలిటీ. అది నిద్ర, ఫుడ్, ఫిజికల్ నీడ్ అనేది నేచర్ క్రియేట్ చేసినాయి. ఓకే, మిగతావన్నీ మనం క్రియేట్ చేసుకున్నాయి. ప్లస్ ఇదే టైంలో, ఎగ్జాక్ట్ ఇదే టైంలో, ఇది బయోలాజికల్, కానీ ఇదే టైంలో ఏమైందంటే, ఇంటర్నెట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, ఎంటర్ అయినప్పుడు ఆ వీడియోలు చూడడం, వీడియోలు చూసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు నువ్వు పల్లెటూరులోకి వెళ్ళినా కూడా చదువు రాని వాళ్ళు కూడా ఇంటర్నెట్ ఫోన్ వీడియోస్ చూస్తున్నారు. చూసినప్పుడు నా భర్త అలా ఉండాలి, నా పిల్ల అలా ఉండాలి. ఓకే, దీని దగ్గర తేడాలు వచ్చేస్తున్నాయి. వచ్చేసి ఇవి సిగ్మండ్ ఫ్రైడ్ అని అప్పట్లో ఒక గ్రేట్ సైకాలజిస్ట్ అండి, ఆయన చెప్పమని చెప్పాడు, మ్యాన్ ఉమెన్ మధ్య ఏ రిలేషన్ బాగుండాలన్నా దెబ్బతినాలన్నా ఫిజికల్ మ్యాటరే కారణం అవుద్ది అని చెప్పేసి ఆయన అప్పుడెప్పుడో చెప్పిన మ్యాటర్ ఇప్పుడు నిజం అవుతుంది. ఇంటర్నెట్ భార్యభర్త సంబంధాన్ని, లవర్ సంబంధాన్ని సర్వనాశనం చేసి పడేసింది. రియాలిటీ దానికి చాలా తేడా ఉంటుంది. ఈ ఫెసిలిటీ ఎక్కువ ఉండటం వల్ల, అవైలబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ ఊహించుకొని, అంత ఊహించుకుంటే ఇక్కడ ఇంతే ఉంటుంది, అసంతృప్తి స్టార్ట్ అయింది. అసంతృప్తి స్టార్ట్ అయిందంటే, నీకు ఒక మనిషి చూసి అసంతృప్తి ఉందనుకో, ఏమో బాగున్నామంటే ఆ ఎయిడ్స్ వచ్చి క్యాన్సర్ వచ్చి ఇప్పుడు తెచ్చాం, ఇలా ఉంటుంది ప్రమాదంలాగా.
అదే నీకు కనుక ఎఫెక్షన్ ఉంటే బాగున్నావు అంటే బాగున్నాను రా అని చెప్పి చాలా ప్రజెంట్గా మారతారు. ఓకే, ఈ అవైలబిలిటీ వల్ల ఇంటర్నెట్ అరాచకం అనేది భార్యాభర్తల మధ్య ఎవడు ఎన్ని కథలు చెప్పని, ఏదో ఫైనాన్షియల్ ఇండివిజువల్ వచ్చిన దానివల్ల వీళ్ళు ఆడవాళ్ళు లెక్క చేయట్లే మగవాళ్ళని, లేకపోతే వాడికి ఇప్పుడు వాడికి మగవాళ్ళకి ఇప్పుడు అవైలబిలిటీ ఎక్కువ ఉంది, కాస్త డబ్బులు ఉంటే ఒకవైపు కాదు ఇంకా నలుగురు అమ్మాయిలు దొరుకుతారు, ఇదంతా బుల్షిట్. ఇంటర్నెట్ భార్యాభర్తల సంబంధాలని కానీ లవర్స్ మధ్య సంబంధాలని సర్వనాశనం చేయడానికి కారణం ఇంటర్నెట్ పోర్ను మాత్రమే కారణం. ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది, అంటే వాళ్ళు ఒక లైఫ్ను చూస్తారు. సేమ్ అలానే లవర్స్ కూడా కొట్టుకుంటారు, అసలు వాళ్ళకి ఇంకా వాళ్ళు ఇంకా లైఫ్ చూడలేదు చేయలేదు ఏమీ ఉండదు, అయినా వాళ్ళు కూడా ఈక్వల్గానే కొట్టుకుంటారు. కారణం ఏంటంటారా, మళ్ళీ మళ్ళీ వస్తే మళ్ళీ ఇంటర్నెట్ కారణం, దాన్ని కూడా ఇంటర్నెట్ కారణం. అంటే ఆ కొట్టడం కూడా ఈ లవర్ అన్నాడు ఉంటాడు కదా, అరే నా పిల్ల నేను కొట్టుకుంటే నీకేంట్రా అంటారు, అలా ఉంటారు. అంటే వాడు అప్పుడే అన్ని రైట్స్ అన్ని ఆ పిల్ల మీద చూపించేస్తాడు. ఈ రైట్స్ చూపించడంలో నువ్వు చెప్పింది కరెక్ట్, అబ్బాయిలు ఒకసారి ఒక అమ్మాయి నాకు నా జోన్లోకి వచ్చిందంటే అది నేను చెప్తా వినాలి, నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాలి, లైఫ్ కూడా చూడరు అప్పుడే చూడరు, కానీ నాది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ట్రాజడీ ఏంటంటే ఈ ఫీలింగ్ అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది, వీడు నావాడు. ఒక్కసారి కనుక వాడు నా లవర్ ఏంటంటే వాడు ఏం చేసి నేను చెప్పినట్టు వినాలి అంతే, అది ఏ విషయం కానీ. దాని ప్రాబ్లం ఏంటంటే తండ్రులు చూపించే పనికి మాలిన టూ మచ్ ప్రేమ. తండ్రులు నువ్వు గమనిస్తే ఎప్పుడు నువ్వు నీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 40 ఏళ్ళ ఫాదర్ని 10 ఏళ్ళ పిల్ల కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నువ్వు గమనించి గుర్తు తీసుకో, ఏమన్నా డాడీ నాకు ఇది కావాల్సిందే అంటే ఓకేనా అంటాడు. ఇదంతా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు మా తండ్రులు. ఏది ఆడపిల్ల మాట వినడం అనేది ఈ పొల్లకి ఏమవుద్దంటే పెద్ద అయిన తర్వాత తండ్రి తర్వాత ఎవరు వస్తారు, లవర్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఇంకోటి అవుతాడు కదా, వాడు కూడా మా నాన్నలాగే మా నాన్నే నా మాట వింటాడు, ఈ రోడ్ తోడగాడు ఈ నా మాట ఎందుకు అన్నాడు. అవును, ఈ కాన్సెప్ట్ చాలా మంది అమ్మాయిలో ప్రెసెంట్ జనరేషన్లో చాలా ఎక్కువ ఉంది. ప్రధాన కారణం అదే. అవును, మా అంత పెద్ద మా నాన్నే నన్ను పెంచి పోషణ చేసేమని నేను ఏం చెప్తాను, మా నాన్న గీడదాడు ఆడ పిల్ల మాట వింటాడు కూతురు మాట వింటాడు. అవును, నీకు కూడా ఎక్స్పీరియన్స్ ఏమి ఉంటుంది మీ నాన్నగారు అనుకో, భయమని కదరా, మీ అమ్మ నీ మాట విన్నంతగా మీ అమ్మ మాట వినడు మీ నాన్నగారు, అది నువ్వు కాదు ఎవరికైనా సరే తండ్రి కూతురు అని సరికి ఒక తెలియని ఎఫెక్షన్ ఉంటది. చిన్న ఎఫెక్షన్ కాదు, చాలా ఎఫెక్షన్ ఉంది. కారణం ఏంటంటే అసలు నువ్వు ఒకసారి అది చాలా సింపుల్ గా కామెడీ కనిపిస్తుంది, అది నిజానికి నువ్వు గమనించు. తండ్రులు ఎవరైనా సరే ఆడపిల్లకి ఇచ్చిన వాళ్ళు కొడుకు వాడు, కొడుకు ఏంటంటే అయినా కొడుకు తప్పెత్తన కొడుకు అంటాడు, అమ్మాయి అయితే డాడీ పెత్తనాలు చేస్తారు, పెత్తనాలు అలవాటు చేస్తారు. ఎంత పెద్ద ఆరంలో తండ్రి నా మాట వింటాడు, ఈ పొల బయటికి వెళ్ళి ఒక బాయ్ ఫ్రెండ్ దొరకగానే వాడు కొంచెం ఒకసారి దొరికిడు అన్న కొడుకు ఈ నా మాట ఎందుకు 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 అన్నాడు, అక్కడ డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది.